నాయకుడంటే ప్రజల కష్టాలు తీర్చే శక్తి ఉండాలి. వారు అడగకుండానే వారి అవసరాలు తీర్చగలిగే మనసుండాలి. అలాంటి వారినే ప్రజలు మెచ్చుతారు, తమ గుండెల్లో పెట్టుకుంటారు. అలా పెదకూరపాడు ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా పనులు చేస్తున్నారు ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు గారు. ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన ప్రజా సేవలో మాత్రం ఎంతో మందిని దాటవేసి ప్రజల గుండెల్లో స్థానం కల్పించుకున్నారు. అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష, సంక్షేమం అందించాలన్న తపన ఎమ్మెల్యే నంబూరు శంకరరావుని ప్రజలకు చేరువ చేసింది, వారిలో ఒకటిగా మార్చింది. అదే బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం గ్రామం పాలిట వరంగా మారింది. బెల్లంకొండ మండలం వెంకటాయపాలెంలో గత 5 ఏళ్లలో 21,50,000,000తో పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. గ్రామంలో సుమారు 19,32,00,000తో అనేక సంక్షేమ పథకాలు ప్రతి గడపను పలకరించాయి. 2,16,00,000తో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాన్ని సమూలంగా మార్చివేశాయి. జగనన్న అమ్మఒడి ద్వారా 230 మంది తల్లుల ఖాతాల్లో 1,06,00,000 జమయ్యాయి. జగనన్న విద్యా దీవెన ద్వారా 23,00,000, జగనన్న వసతి దీవెన ద్వారా 11,00,000 అందాయి. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 1,70,00,000 మేర రైతులకు అందాయి. పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాల ద్వారా 10,00,000 అందాయి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 2,71,00,000 అందాయి. వైఎస్ఆర్ చేయూత ద్వారా 37,00,000, వైఎస్ఆర్ ఆసరా ద్వారా 14,00,000 సాయం అందింది. ఈబీసీ నేస్తం ద్వారా 25,00,000, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 27,00,000 సాయం అందింది. నాన్ డిబిటీ పద్ధతిలో జగనన్న గోరుముద్ద ద్వారా 20,00,000 లబ్ధి చేకూరింది. జగనన్న విద్యా కానుక ద్వారా 9,00,000, విద్యార్థులకు ట్యాబ్ల రూపంలో 2,50,000 లబ్ధి చేకూరింది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా 12,00,000 లబ్ధి జరిగింది. వెంకటాయపాలెంలో 2,16,00,000తో పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశారు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు. 40,00,000తో గ్రామ సచివాలయం నిర్మిస్తున్నారు. 22,00,000తో రైతు భరోసా కేంద్రం నిర్మిస్తున్నారు. 18,00,000తో హెల్త్ వెల్నెస్ సెంటర్ నిర్మిస్తున్నారు. గ్రామంలో 15,00,000తో హార్టికల్చర్ షెడ్ నిర్మించారు. 4,50,000తో ఎంపీయూపీ స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మించారు. ఎంపీపీ స్కూళ్లలో 32,00,000తో మౌలిక వసతులు కల్పించారు. 5,00,000తో అంగన్వాడీ భవనం నిర్మించారు. గ్రామంలో 29,00,000తో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించారు. గ్రామంలో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించేందుకు జలజీవన్ మిషన్ ద్వారా 41,00,000తో పనులు చేస్తున్నారు. వెంకటాయపాలెంలో ప్రతి గడప సంక్షేమ పాలనకు ఉదాహరణ. ప్రతి రోడ్డు ప్రగతికి మార్గమే. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ గ్రామం గత 5 ఏళ్లుగా జగనన్న శంకరన్న పాలనలో అభివృద్ధి చెందుతోంది. మరింత అభివృద్ధి చేసేందుకు ప్రజా ఆశీర్వాదం కోరుతూ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు మరోసారి ప్రజల్లోకి వస్తున్నారు. మంచి చేస్తున్న నాయకుడికి ప్రజలు అండగా ఉండి ఆశీర్వదిస్తే భవిష్యత్తు మరింత బాగుంటుంది.